వ్యవస్థ ప్రజలను ఆల్కోవడానికి ఇలా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అనేక నిధులిస్తుంటే టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మోసం చేస్తుంది. ఇలా హెరిటేజ్ నాశనం చేసింది టిఆర్ఎస్ పార్టీ, జిల్లాను విభజించింది. ఇలా వరంగల్ రూరల్ జిల్లాకు హెడ్ క్వార్టర్ ఏందో రాష్ట్ర ప్రభుత్వం చెప్తలేదు, ఆ జిల్లాకు కేంద్రం ఏందో చెప్తలేదు. ఇలా మాస్టర్ ప్లాన్ అన్నారు. మాస్టర్ ప్లాన్ ఇసుకపోయి ముఖ్యమంత్రి సంకల్పం పెట్టుకొని టైం పాస్ చేస్తుండే తప్ప మాస్టర్ ప్లాన్ కూడా అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారు, ప్రకటించే ప్రయత్నం చేస్తున్నారు, ఇష్టానుసారంగా పనులు చేస్తున్నారు. రేపు ఫ్యూచర్ లో అదే మాస్టర్ ప్లాన్ అమలు చేయాలంటే ఉన్న కట్టడాలన్నీ, ఉన్న అభివృద్ధి పనులన్నీ, ఉన్న చౌరాస్తాలన్నీ కూల్చేస్తే వాళ్ళ ప్రజాధనం దుర్వినియోగ ప్రమాదం ఉంది. టెక్స్టైల్ పార్క్ కేంద్ర ప్రభుత్వం సహకరిస్తే మన రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. ఐటీ హబ్ అన్న రాష్ట్ర మంత్రి, ఇలా ఐటీ హబ్ ఎక్కడుందో చూపెట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి మీద. ఇట్లా ప్రతి విషయాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. అందుకే సోదరులారా, హైదరాబాద్ జిహెచ్ఎంసీ లో ఏం జరిగింది తెలుసు? హైదరాబాద్ జిహెచ్ఎంసీ లో ఇలా ప్రజలు వాస్తవాలు చేరు. అన్ని సందర్భాల్లో భారతీయ జనతా పార్టీ మమ్మల్ని ఆదుకున్నది, భారతీయ జనతా పార్టీ ప్రజలు కాపాడే ప్రయత్నం చేసింది, టిఆర్ఎస్ పార్టీ మమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేసింది. అందుకే హైదరాబాద్ ప్రజలు, భాగ్యనగర్ ప్రజలందరూ ఓటు బ్యాంక్ మారి మన భారతీయ జనతా పార్టీని గెలిపించారు. కులాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, వర్ణాలకు అతీతంగా మన భాగ్యనగర్ ప్రజలు ఒకటై 4 స్థానాలు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని 48 స్థానాలు గెలిపించారు. ఈ ఓరుగల్ గట్ట వరంగల్ కాదు, దీన్ని ఓరుగల్ గా మార్చడం మొట్టమొదటిగా కార్పొరేషన్ లో మొట్టమొదటి తీర్మానం. ఈ వరంగల్ జిల్లాను ఓరుగల్ జిల్లాగా మొట్టమొదటిగా తీర్మానం చేస్తాం. వరంగల్ కాదు ఓరుగల్, కాకతీయుల వారసులం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలం. నిజాం వారసులు మరొక వైపు, కాకతీయ వారసులు మరొక వైపు. ఈ వరంగల్ కార్పొరేషన్ లో యుద్ధం ప్రారంభించారు. ధర్మీయులకు, అధర్మీయులకు, ధర్మ రక్షలకు, ధర్మ దోవులకు ఇలా భాగకాల వరంగల్ కార్పొరేషన్ లో యుద్ధం ప్రారంభమైంది. కాసాపు జెండా పట్టుకొని, కమలపు జెండా పట్టుకొని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మీ ముందుకొస్తున్నారు. వాస్తవాలు గ్రహించండి. ఈ వరంగల్ కార్పొరేషన్ లో సమస్యలు పరిష్కరింపబడాలంటే, మీ సమస్యలు పరిష్కరింపబడాలంటే అది భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే సాధ్యం. ఇన్ని పథకాలు, ఇన్ని కోట్ల రూపాయలు మేము ఇచ్చినాం, టిఆర్ఎస్ పార్టీకి మీరు అవకాశం ఇస్తే కేంద్ర నిధులను దారి మళ్లించరు. ఈ అభివృద్ధి పనులు పూర్తి కావాలంటే, నిబద్ధతతో నిజాయితీగా పూర్తి కావాలంటే, స్మార్ట్ సిటీ, స్మార్ట్ సిటీగా కావాలంటే భారతీయ జనతా